నెల రోజుల వ్యవధిలోనే అమ్మా నాన్నలను కోల్పోయిన ఓ పసివాడు అనాథగా మిగిలాడు. అమ్మా నాన్నలు లేని ఆ పసివాడి హృదయం ఏం చేయాలో తెలియక అల్లాడిపోతుంది. అమ్మ ప్రేమను నాన్న ఆలన అందించలేకపోయినా కనీసం దారి చూపే దయామయుల కోసం ఎదురు చూస్తుంది ఆ పసివాడి హృదయం. ఈ నేపథ్యంలో నేనున్నానంటూ ముందుకు వచ్చింది ఓ మానవతామూర్తి గాథ మాధవి. దాతలు ముందుకు వచ్చి చేయుత అందించాలంటుంది గాథ మాధవి. పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లికి చెందిన పెరిక రవి గత నెల 2న మృతి చెందాడు. అతని మృతి చెంది నెల గడవక ముందే 2 రోజుల క్రితం అతని భార్య అన్నపూర్ణ కన్నుమూశారు. వీరిద్దరి అకాల మరణంతో వారి ఏకైక కుమారుడు అభిషేక్ అనాథగా మిగిలిపోయాడు. అనాథగా మిగిలిన అభిషేక్ ను సోమవారం పెద్దపల్లి మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ గాథ మాధవి పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా గాథ మాధవి మాట్లాడుతూ, ఎవరికి రాని బాధ రంగంపల్లిలోని 10వ వార్డులో ఉన్న ఈ చిన్నోడికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతని తండ్రి గత నవంబర్ 2న చనిపోగా తల్లి నెల తిరగక ముందే 2 రోజుల క్రితం మరణించినట్టు తెలిపారు. దీనితో ఎవరూ లేని దిక్కులేని బిడ్డగా ఈ చిన్నోడు మిగిలాడని అన్నారు. అతని చదువు, బట్టలు, ఇతర అవసరాలు అన్ని తాను చూసుకుంటానని చెప్పారు. అలాగే అతని పేరున 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తానని అన్నారు. దాతలు పెద్ద మనసుతో వారి పుట్టినరోజు, పెళ్లి రోజు సందర్భంగా కొంత జమ చేసి ఇలాంటి వారికి సహాయం చేయాలని కోరారు. అలాగే లైన్స్ క్లబ్ సభ్యులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. రంగంపల్లి మా 10th వార్డులో ఒక చిన్న బాబుకి, వాడికి ఎవరికి రాని కష్టం ఈరోజు వచ్చింది. ఎందుకు అని అంటే వాళ్ళ నాన్న నవంబర్ 2 రోజు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు 2 డేస్ బ్యాక్ 1 మంత్లోనే వాళ్ళ అమ్మ కూడా చనిపోయారు. వాడు ఎవరు లేని ఒక దిక్కులేని బిడ్డలాగా అయిపోయాడు. ఈరోజు ఆ బిడ్డ బాధ్యతలు నేను తీసుకోవడం జరుగుతూ ఉంది. వాడికి సంబంధించింది ఏమున్నా, చదువుకు సంబంధించిన ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, బట్టల పరంగా కావచ్చు, వాడికి ఏమి కావాలి, ఇది కావాలి అని అమ్మ అన్నా కూడా నేను ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. దానికి సంబంధించి ఈరోజు తన అకౌంట్లో నేను పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసి తన పేరు మీద ఒక 10,000 డిపాజిట్ చేస్తున్నాను. అట్లాగే దాతలు ఎవరన్నా మీ పెద్ద మనసుతో మీ బిడ్డల పుట్టినరోజులకు కానీ మీ పెళ్లి రోజులకు కానీ ఏది ఉన్నా కూడా అది కొద్దిగా వెనకేసుకొని ఇలాంటి వారికి మీరు సాయం చేసి ముందుండాలని కోరుకుంటున్నాను. అట్లనే మా లయన్ మెంబర్స్ అందరికీ కూడా, పెద్దపల్లిలో లయన్స్ క్లబ్ మెంబర్స్ చాలా మందికి చాలా విధాలుగా హెల్ప్ చేస్తున్నారు. అందులో నేను ఒక భాగమే కాబట్టి లయన్ మెంబర్స్ని కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. వీడి కోసము ఇలాంటి బిడ్డని మనం ఈరోజు చదివిస్తే వీడు రేపు 100,000 మందికి కూడా ఒక దారి చూపుతాడని నేను ఆశిస్తూ, ఇలాంటి పిల్లల్ని ఇక నుంచి తల్లి తండ్రి లేని పిల్లల్ని, లేకుంటే ఆడపిల్ల ఎవరైతే తండ్రి చనిపోయి ఉంటారో వాళ్ళకు కూడా నేను అండగా ఉండి వాళ్ళ చదువు ఖర్చులు కానీ వాళ్ళ పర్సనల్ ఖర్చులు కానీ పెట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉంటానని మీ సిటీ కేబుల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అట్లనే ఇంతకుముందు కూడా మాకు జంపయ్య అని అతను చనిపోయాడు, వాళ్ళ పాప చదువు ఖర్చులు కూడా నేను భరిస్తానని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా కావాల్సిన హెల్ప్ కూడా నేను చేస్తున్నాను. అట్లనే ఇలాంటి పిల్లలు ఎవరున్నా కూడా మీరు నాతో పాటు ఎవరన్నా నాకు తోచిన సాయం, వీళ్ళకి తోచిన సాయం, మీరు అందరు కాదు, మీరు 100 రూపాయలు ఇస్తారా, 50 రూపాయలు ఇస్తారా, మీరు ఏమి ఇస్తారో వాళ్ళది అది తీసుకొచ్చి ఇలాంటి పిల్లలకి మీరు బుక్స్ పరంగానా, బట్టల పరంగానా, వాళ్ళకి కావాల్సిన ఆరోగ్య పరంగానా ఏదో విధంగా సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి అందరూ పెద్ద మనసుతో ఇలాంటి పిల్లల్ని ఆదరించి వీళ్ళకి అండగా ఉంటారని ఉండాలని నేను కోరుకుంటున్నాను.